భగవంతుని చేరడానికి భక్తి అత్యంత సులభమైనటువంటి మార్గం. ఎంతోమంది వాగ్గేయకారులు తమ సంకీర్తనల్లో ఈ విషయం గానం చేశారు. వాగ్గేయకారుల్లో భజన సాంప్రదాయానికి ఆతుడైనటువంటి శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు ఎన్నో వేల సంకీర్తనలు రచించి మోక్ష మార్గం చూపించారు. అదే బాటలో 17వ శతాబ్దానికి చెందినటువంటి భద్రాచల రామదాసు వారు భద్రగిరిపై వెలిసిన శ్రీ రామచంద్రమూర్తికి గుడి గోపురాలు కట్టించి దాశరథి శతకం రచించి తన జీవితం ఆద్యంతము శ్రీరామచంద్రుని సేవలో గడిపి 100కి పై చిలుకు కీర్తనలు భక్తి సాంప్రదాయంలో పాడి తను తరించి తరతరాల వారిని తరింపజేస్తున్నారు. సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి తమ ప్రహ్లాద భక్తి విజయం అనేటువంటి గేయ నాటకంలో రామదాసుని ప్రహ్లాద నారద పరాశర మున్నగు భక్తులందు చేర్చి నృతించడమే గాక భక్త రామదాసు తనకు ఆదర్శమని తన కృతుల్లో కొనియాడారు. భక్త సాంప్రదాయ పద్ధతిలో మనకు ఈనాటికి లభించిన రామదాసు కీర్తనలు, మరికొన్ని నేదునూరి వారు మరెందరో విద్వాంసులు స్వరపరిచినటువంటి కీర్తనలు, అఖండ గానంతో రామదాసుల వారి జయంతి ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవాలు, మాఘమాసంలో రామదాసు వారి జన్మనక్షత్రమైన పూర్వభాద్ర రోజున భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్యంతంలో అత్యంత వైభవోపేతంగా గత 18 సంవత్సరాలుగా జరపబడుతున్నాయి. రామదాసు కీర్తనలు భారతీయులకు వారసత్వంగా లభించిన అత్యంత విలువైన సంపద. వీటిని పరిరక్షించుకోవడానికి, శాస్త్రీయ సంగీతం వృద్ధి చేసుకోవడానికి ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసర్ రమాదేవ్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన సంగీత సామ్రాజ్యానికి తెలుగుని అధికార భాషగా చేసిన తెలుగు వాగ్గేయకార త్రయం అన్నమాచార్య, రామదాసు, త్యాగరాజస్వామి అంటే ఆర్ట్ ఏఆర్టీ, ప్రపంచమంతా భద్రాది రామదాసు జయంతి ఉత్సవాన్ని ఆర్ట్ ఫెస్టివల్గా తిలకించి పులకించి ధన్యమవ్వాలని నాదస్వర్గవాసి దివ్య సంగీత కళానిధి నేదునూరి వారి జీవితేచ్ఛ. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ నేదునూరి వారిని వారి కళని కళని ఆచంద్ర తారార్కం నిజం తెలుసుకుంటూ సాక్షాత్కరింపజేసుకుంటూ భావములోన బాహ్యమునందున ఆ రామభక్తి సామ్రాజ్యానికి అసలు సిసలైన వారసులమవుదాం. మీరందరికీ జరగాలి లైవ్. ఒకే చోట 400 మంది కళాకారులు గోష్ఠిగానం చేయడం అనేది ఆ దివ్యమైనటువంటి అనుభూతిని మనము వర్ణించలేము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్,
నాగరాజస్వామి వారు చెప్పినట్టు ఈలాగని వివరింపలేను, చాలా స్వానుభవ వైద్యమైనట్టు. ఇట్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్, ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఇంత అద్భుతమైనటువంటి దివ్య ఆనందమైనటువంటి అనుభూతిని మనకు అందిస్తున్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా సంగీత రసికులందరి తరఫున, భక్త బృందం అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారక నామ భద్రగిరి దాశరథి కరుణాభయోనిధి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పురంధరదాసు, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య, దీక్షిత, శ్యామశాస్త్రి, తుకారాం, సూరదాస్, మీరాబాయి, వీరందరూ సంగీత భక్తి మార్గంలో మనకి ముక్తి మార్గాన్ని బోధించారు, సూచించారు. అటువంటి భక్తి మార్గంలో మనందరం నడుద్దాం. కళాకారులు, రామభక్తులందరూ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనమని విన్నవించుకుంటూ నవరత్న కీర్తనల గోష్ఠి గానంలోకి ప్రవేశిద్దాం. కాంచన సౌధములు, వాటికి కెంపులు అద్దినటువంటి దూనములు, వజ్రములు పొదిగిన స్తంభములు, బంగారు గోపురములు, భేరీ మృదంగాది నాదములు, భాగవతుల సంగీతపు కీర్తనలు, రంగైన శృంగార రత్న మంటపములు, తీరైన పురవీధులు, సొగసైన కోనేరు, సోపానములు, చక్కని స్త్రీలు పురుషులు, ఆ పట్టణమందు మక్కువతో చేసే పూజలు, అమ్మ సీతమ్మను వామాంకమును కూచుండబెట్టుకుని బంగారు పీఠంపై వెలుగులు చిమ్ముతున్న మొమ్ముతో తన పరివారముతో ఆ గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్న కలియుగ వైకుంఠమై భాసిల్లుతున్న ఆ కోదండరాముని నివాసము, భద్రాచల నిలయము అదిగో అదిగదుగో ఆ భద్రాద్రి ఇదిగో చూద్దాం రండి. ఆ గోపుర ప్రాకార వైభవాన్ని, భద్రాచల రామాలయ ఆకృతిని
సుస్వర రవళి వరాళి కృతిలో విని ఆనందిద్దాం. అదిగో భద్రాద్రి, ఇదిగో చూడము రారండి. అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. భద్రాద్రి వరద గోవింద గోవింద. సారహీన సంసార సాగరమీదే రామనామం, భవరోగాలన్నీ పారద్రోలే రామనామం, ఘోరమైన యమదూతలను కొట్టే రామనామం, ధన కనక వస్తువులు ప్రసాదించు రామనామం, మోహ పాశములు తెగగోసే రామనామం, పాపములను కాల్చే రామనామం, కామక్రోధ లోభ మోహ గర్వమడచే రామనామం, పాతకాలను పోగొట్టే రామనామం, ఆపదలను మట్టుబెట్టు రామనామం, ముక్తి మార్గాన్ని కట్టబెట్టు రామనామం, దినదినము జీవకు ఇంపై తీయగ ఉండే రామనామం,
నియమముతో పలికితే మోక్షమిచ్చే రామనామం, విశ్వమాలోకులందరికీ ఠికాణ ఈ రామనామం, భక్తులందరికీ నిర్వాణమిచ్చే రామనామం. మరి పలుకుదాం రండి అఠానలో జీవకు స్థిరమైనటువంటి శ్రీరామనామం. వరద గోవింద గోవింద. ఓ స్వామి, రాతిని నాదినిగా చేసినావు, భూతల మందు ఖ్యాతిని పొందినావు, దయచేత ద్రౌపదికి చీరలిచ్చినావు, ప్రహ్లాదుని ఎళ్ళవేళలా రక్షించినావు, నా మీద సుంతైనా దయరాదేమి స్వామి.
ఓ స్వామి, ఎంతని బతిమాలు కొందు, ఇంకా ఎటుల వేడుకొందు, నన్ను నీ పాలు చేయితే 10,000 దోషాలు చూడక నన్ను నేలుకొనిటే నాకు మేలు. పాహిమాం శ్రీరామ అంటే కనీసం పలుకవైతివి, ఇంత పంతమేళనయ్యా స్వామి. శరణాగత రక్షకుడిని బిరుదు కలిగిన ఓ సాకేతరామ, ఓ ఆనందరామ, సానందరామ అంటూ పరిపరి విధాల ఆ రాముణ్ణి వేడుకున్న వైనం ఆనంద భైరవిలో విందాం. పలుకే Hey!
విశ్వామిత్రాంతరంగాయ విధిరా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. భక్తరామదాస వరద గోవింద గోవింద. రామనామమే జీవనము, అన్యమేమి రామకృపావనము. రామనామ సుధారసము మది నేమరక భజించే మాకు రామనామమే జీవనము. భాగీరథి స్నాన భ్రాంతి కన్నా భాగవతుల పాదజలము చల్లుకొనుట మిన్న, అమృత పానము కన్నా భాగవతుల వాగామృతము మిన్న, పరులను రక్షించు ననుట కన్నా పరుల హింస చేయకుండుట మిన్న, హరిని పూజించు నన్న అహం అదేలయన్న, హరిదాసులు పూజించిన అదే మిన్న, జప తపోనుష్ఠానముల కన్నా చపలము లేక రామనామ జపము మిన్న, క్రతువు చేయవలననే కాంక్ష కన్నా ఆకలన్న అతిథికి అన్నమిడుట మిన్న, ఇతర మతముల వెతల కన్నా మా భద్రగిరి రాముని నమ్ముట మిన్న అంటూ భక్త రామదాసులు వారు మనకు ఏర్పరిచిన రామనామ స్మరణం అనే వర్రీ లేని దివ్య రహదారి కావేరిలో శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను చేయనీ. పాదము చే
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మద మత్సర లోభములను కామక్రోధములను పారద్రోలే మందు కాటుక కొండల వంటి పాదములను పాపములను కరిగించే మందు భాగవతులు ఎల్లప్పుడూ సేవించే మందు సులభముగా మోక్షము ప్రసాదించే మందు భవభయాలను పారద్రోలే మందు బంధనములను ప్రతాపంచలు చేయు మందు దుర్దశలను తొలగించే మందు సాటి లేని మందు ఘాటు లేని మందు ధీటైన మందు మధురమైన మందు పసందైన మందు రాసిగల మందు నాసి లేని మందు వాసిగల మందు చెప్పటానికి మాటలు లేవందు సకల జీవులకు సంజీవని ఈ మందు రామదాసు జాగయ్య నరసింహదాసు రంగదాసు నమ్మిన మందు ఈశ్వరుడు పార్వతికి చెప్పిన మందు క్లాసుకైనా మాసుకైనా ఏ కేసుకైనా పనిచేసే మందు అందుకో ఈ మందు రామజోగి మందు కమాసు నందు రామజోగి మందు కొన్నారు Thank you.
జై శ్రీరామ్.
ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం, జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రీయ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం, అదే తారక మంత్రం అన్నా. ఈ మంత్రము యమదూతల పాలిటి మృత్యువు నమ్మన్న మాయలలో పడబోకన్నా, పుణ్య నదీ స్నానం ఎందుకన్నా, అన్ని రూపముల్లో ఉన్నది మన రాముడన్నా, రామకథను వినుమన్నా, జన్మ జన్మల పాపము విడునన్నా, తథ్యముగా ఇక పుట్టుట ఉండదన్నా, రాముని నమ్మిన వారికి కష్టాలే లేవన్నా, తారక మంత్రము దొరికినదన్నా మనం ధన్యులమన్నా, దైన్యము వీడి అన్యము నదులి గమ్యము చూపు ధన్యమైనటువంటి రామ మంత్ర మహిమ ధన్యాసిలో వినుమన్నా, తారక మంత్రము కోరిన దొరికి తారక మంత్రము కోరిన దొరికెను బంధుడీ తారక మంత్రము కోరిన దొరికెను బంధుడీ విరిన కాలు ఓ
ధర్మముత భక భద్రాధీశుని కనమది మర్మము తెలిసి జై శ్రీరామ్. సాదరం శబరీ దత్త ఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. రామదాస వరద గోవింద గోవింద. ఓ దశరథ బాల రామ, దాసానుకూల రామ, మందారహార రామ, మన్మథాకార రామ, పావన రామ, భద్రాద్రి రామ, మారుత భీమ, మాల్యాద్రి భామ, కారుణ్యధామ, భద్రాద్రి రామ, సుకుమార రామ, సుబిహార రామ, అరిశూర రామ, పాలిత వారణ దారుణ కారణ మద హరణ రామ, ఓ రఘువీర రణధీర, నిరంతరం నీ నామధ్యానం విడుమని వాడను, కలలోనైన నీ నామస్మరణ మరువని వాడను, నీ నామ కీర్తనమే సుఖమని నమ్మిన వాడను, అయినా నా మొర వినవా, కానల కేగిన కారుణ్యధామ, నన్ను కనవా, నన్ను కానవా, నన్ను కావవా అంటూ కానడలో హరిహర రామ నా నరమర చూడకు అని ప్రార్థించిన వైనం విందాం. Oh, shit.
జై శ్రీరామ్. హనుమత్ సమవేతాయ హరీషాభీష్టదాయినే వారి ప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. వరదరామదాస గోవింద గోవింద. మత్స్యమై జలదిలో దొచ్చి సోమకుంద్రుంచి తెచ్చి వేదములు అజునకిచ్చినటువంటి రామప్రభో, కూర్మ రూపము నుండి కొండ మూపున దాల్చి కూర్మితో అమృతంబు కూర్చు రామప్రభో, వరాహ రూపమున వసద గొమ్మున నెత్తి సురళ రక్షించు దాశరథి రామప్రభో, శరణన్న ప్రహ్లాదు గణించి రక్షింప నరసింహమూర్తివైనట్టి రామప్రభో, వామనత్వమున భూదానం అడిగి బలిని భూమి క్రింద నడంచి పోల్చు రామప్రభో, పరశురాముడనంగా నగర పాలకుల నెల నరసి పొరగొన్న రాసరి రామప్రభో, శ్రీరామమూర్తివై రావణుని తలలు ధరుని బడగూల్చినావు రామప్రభో, హలధరుడవై ధరాసరి పాలకులకెల్ల బొలిబుచ్చి వెలుగు మాపాలి రామప్రభో. అటువంటి రామప్రభువు మన పక్కన ఉండగా తక్కువేమి మనకు, అంతా ఎక్కువే. అందుకే సౌభార్ కహో జై శ్రీరామ్, సౌభార్ కహో సౌ సౌభార్ కహో హర్ రాష్ట్రమే కహో సౌరాష్ట్రమే కహో. Shagri humu gandhi chitaya Shagri humu gandhi chitaya
శ్రీరామ్. శ్రీమతే రఘువీరాయ సేతుల్లంఘిత సింధవే జితరాక్షస రాజాయ రణధీరాయ మంగళం. ఓంకార నామ గోవింద గోవింద. భక్త గణములను అపార కరుణతో కాపాడువాడు, మా ఇంటి వేలుపై భద్రగిరిపై సీతా సమేతుడే కొలువున్నవాడు, కరుణారసము కురిపించే కనులు కలవాడు, ముత్యాల సరములు ధరించి మురిపాల చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడు, బంగారు కాంతులు వెదజల్లే వస్త్రాలు ధరించి శరచాపములు భుజాన కలిగినటువంటి వాడు, ఈ భూమిపై రామదాసుని, రామదాసులని, రామ బంట్లని, రామదూతలని రక్షించే పరమ పురుషుడైనట్టే ఆ రామచంద్రమూర్తిని నేను చూశాను అంటూ రామదాసుల వారు సహస్రనామ తత్తుల్యమైన రామ శబ్దంలోని నాద శ్రవణం, రామనామ ధ్యానం, రామరస పానమనే క్రియలను వర్ణించిన వైనం నాద నామక్రియలో కంటినేడు మా రాముల విందాం. కంటినేడు మారాముల కరుణారసము కురి కరుణా
ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయ రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం భద్రాద్రి వరద గోవింద గోవింద భక్త రామదాస వరద గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్. తర్వాత కార్యక్రమం జరగబోతుంది, దయచేసి అందరూ అక్కడే కూర్చుని ఉండాల్సిందిగా మనవి.